హ్యావ్ యూర్స్. నాకు తెలిసి 1 వీక్ 10 డేస్ అవుతుంది. కేరళలో ఆలపూజ చెందినటువంటి ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, యూకేకి జాబ్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే మూమెంట్లో ఫోన్ మాట్లాడుతూ ఆ పక్కన ఉన్నటువంటి ఓలియండర్, దట్ మీన్స్ గన్నేరు, ఆ ఆకు నమిలింది, దాని తాలూకు పాయిజన్ బాడీలోకి వెళ్ళిపోయింది. ఆమె నార్మల్ వెళ్ళింది, బట్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి బ్లడ్ వామిటింగ్ చేసుకొని పడిపోయింది, ఆసుపత్రి పట్టుకొని చనిపోయింది అన్నారు. ఏంటంటే ఇదిగో దీనివల్ల, ఎవరు కింద కామెంట్ పెట్టారు, ఒక్కళ్ళు పెట్టారు, పోస్ట్ మార్టం వచ్చేసి తెలిసింది ఇది వల్ల, ఇది కదా రీజన్ అని చెప్పన్నారు. మరి దేనివల్ల రీజన్ మీరు ఒకసారి నాకు రిపోర్ట్ పెట్టండి, మళ్ళీ సైలెంట్ అయ్యారు. సో ఇవిడ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ మలబార్ దేవస్థాన బోర్డు వాళ్ళు కానీ, ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు కానీ 2500 ఆలయాల్లో ఈ గన్నేరు పువ్వులు కానీ ఆకులు కానీ దరిదాపులు కూడా వద్దురబాబన్నారు. ఆకులు ఉండవులే కానీ కాయలు ఉండవు, బట్ పువ్వులని పూజకు వాడతా ప్రసాదానికి ఇస్తూ ఉంటావాళ్ళు అద్దెని ఇద్దరు అన్నారు, వద్దంటే వద్దురా అన్నారు. బట్ కొంతమంది మన దగ్గర వాంటెడ్గా, నేను మరలా చెప్తున్నా, మరి ఎందుకు కానీ కొంతమంది ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు కాకూడదు, మా తెలిసే ఏం కాదులే, విత్తండవాదం. ఏమైంది దానికి దూరం ఉంటే నష్టం ఏంటి? ఆహా వద్దు, మా ఇంట్లో ఉంది, మేము బాగానే ఉన్నాం, మా గుడిలో పూజలు వాడుతుంటే పూలు ఏం కాల. అయ్యా ఇప్పుడు మన ఇళ్ళ చుట్టూ గబ్బిరాలు ఉన్నాయి, ఓకే సార్, గబ్బిరాలు వదిలేద్దాం. మన కోళ్ళ ఫామ్లో కోళ్ళు ఉన్నాయి, 100 సంవత్సరాలు కోళ్ళు బాగానే ఉన్నాయి, అకస్మాత్తుగా కోళ్ళు చనిపోతున్నాయి, ఏంటంటే బర్డ్ ఫ్లూ వాడు పాతిమని అంటున్నారు. ఏ అంత సీన్ లేదు, వాడు ఫామ్లో ఏదైతే మాకేమైంది, మాది బాగానే ఉందని మీరు అంటారా ఆ బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయితే? సో ఇప్పుడు ఈ ఫ్లవర్ సంబంధించి కూడా వాతావరణ మార్పుల వల్ల మొత్తం ఈ ఓలియండర్ ఫ్లవర్ సంబంధించి, ఈ చెట్టుకు సంబంధించి ప్రతిదీ కూడా తేడాగా మారిపోయింది. ప్రస్తుతం యూకేలో ఎవరైతే వృక్ష పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వంలో నివేదిక ఇచ్చున్నారు, ఈ గన్నేరు చెట్టు దరిదాపులు కనుక వెళ్తున్నట్టయితే, ఆ స్మెల్ మీ బాడీలో కనుక వెళ్ళినా, మీరు పీల్చినా, పువ్వులు కానీ ఆకులు కానీ దాని నుంచి వచ్చే గాలి కానీ ఏదైనా, ఫస్ట్ మీకు ఈ హార్ట్ బీట్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ ప్రెషర్స్ లెవెల్ తగ్గుతాయి. ఇన్ కేస్ అది మీ బాడీలో కనుక వెళ్ళింది అనుకోండి, మీకు వాంతులు, వికారం, చర్మం మీద దద్దురులు, ఎలర్జీ అండ్ ఇంటర్నల్గా వచ్చేసి లేనిపోయిన కాంప్లికేషన్స్. కొంతమంది దాన్ని కొట్టేసి కాల్చేస్తూ ఉంటారేమో, అయ్యా అలా కూడా అసలు చేయకండి. అది కనుక మీరు కనుక కాల్చితే దాని నుంచి వచ్చే విషవాయువులు గాలిలో కలిసిపోతాయి, ఆ గాలి పీల్చినటువంటి వాళ్ళకి స్కిన్ ఎనర్జీస్, బ్రీతింగ్ ఇష్యూస్, వామిటింగ్స్, విరేచనాలు, దగ్గు, జలుబు, రకరకాల తేడా కొట్టేస్తాయి. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటి, పుణ్యం ఉండిద్ది ఈ గన్నేరు చెట్లను ఎవరో పెంచకండి. మరలా ఈ గన్నేరు చెట్టు, బెరడు, ఆకు, వీటికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి మరలా కొన్ని ఉంటాయి. సో ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర ఫామ్లో పెంచుతారు, వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు. మీరైతే దయచేసి ఇళ్లలో పెంచకండి, గుడిలో చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నట్టయితే వాటి దరిదాపులకు పోతే వెళ్ళకండి.